అందరికీ నమస్కారం. నా పేరు ఉపమా సిటీ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం. నేను ఈరోజు వీడియోలో ఓటు యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను ఓటు వేసినప్పుడు చాలామంది ద్వారా విన్నది ఏంటంటే, నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు. అందులో ముఖ్యంగా ఏమంటే, యువత అలా అనడం చాలా గమనార్హం. ఎందుకంటారా, దేశ అభివృద్ధి అయినా రాష్ట్ర అభివృద్ధి అయినా ముఖ్యంగా యువత చేతుల్లో ఉంటుంది. 18 ఇయర్స్ని దాటిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ గంట సేపు వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు అంటే, ఒకటి, మనము వాళ్ళకి అవగాహన కల్పించి సరైన పద్ధతిలో ఓటుని వినియోగించుకునేలాగా చేయాలి. అది ఎలా అంటారా, మనకి గ్రీక్ స్టేట్మెంట్ ఒక కొటేషన్ చెప్పారండి, అదేంటంటే, జస్ట్ బికాజ్ యూ డు నాట్ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ డజంట్ మీన్ దట్ పాలిటిక్స్ ఓన్ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్. ఇది చాలా కరెక్ట్, జరుగుతున్నది కూడా అదే. ఎవరైతే యువతైనా కానీ ఎవరైనా కానీ ఓటు వేయలేదో, వాళ్ళ మీద రాజకీయ ప్రభావం పడట్లేదంటారా, ఖచ్చితంగా అబద్ధం. పడుతూనే ఉంది రాజకీయ ప్రభావం, ప్రతి ఒక్క దానిలో పడుతూనే ఉంది. మీరు ఓటు వేసినా వేయకపోయినా రాష్ట్రం ఏవైతే చేస్తుందో ప్రతి ఒక్కటి, మీరు జీడిపి గ్రోత్ తీసుకోండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకోండి, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ తీసుకోండి, ప్రతిదీ మీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది రాజకీయాల ద్వారా. ప్రజెంట్ గవర్నమెంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎలా అంటారా, ఇప్పుడు పెంచిన చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు బిల్లులు, మీరు ఓటు వేయకపోయినా మీరు అన్నిటికీ పే చేస్తున్నారు కదా, వాళ్ళు పెంచిన ప్రకారమే మీరు పే చేస్తున్నారు, అంటే మీ మీద రాజకీయ ప్రభావం పడినట్టే కదా. సో అలా పడకుండా మనము సరైన నాయకుడిని ఎన్నుకోనేకి ఓటు చాలా ఉపయోగపడుతుంది. అది కేవలం ఓటు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి కానీ, ప్రజల ఆర్థిక అభివృద్ధి కానీ తోడ్పడి, మనం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. అందులో ముఖ్య పాత్ర పోషించేది ఓటు. ఆ ఓటు ముఖ్యంగా మనలాంటి యువత ఖచ్చితంగా సరైన పద్ధతిలో యూజ్ చేసుకున్నప్పుడే దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. మనకి ఇలా చాలా ఉన్నాయి. మన అంబేద్కర్ గారు చెప్పినట్టయితే, నా ప్రజలకు చేతికి నేను కత్తినివ్వలేదు, ఓటు హక్కు అనే ఆయుధాన్ని నా ప్రజల చేతికి ఇచ్చాను. మరి అలాంటి ఓటుని మీరు అమ్ముకొని బానిసలు అవుతారో, లేక పోరాడి రాజులు అవుతారో అనేది మీ మీదనే ఆధారపడింది. ముఖ్యంగా యువత పాత్ర ముఖ్యంగా రాజకీయాల్లో ఉండి తీరాలి. అదేవిధంగా మీరు రాజకీయాల్లో వేలు పెట్టకపోతే ఖచ్చితంగా మీ జీవితాల్లో రాజకీయాలు కాలు పెడతాయి. బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి అదేవిధంగా మీ మీ ప్రాంతాల్లో ఓటు అవగాహన 18 ఇయర్స్ ఎవరైతే క్రాస్ చేసి ఉంటారో వాళ్లకు ఓటు మీద అవగాహన కల్పించి, కాలేజెస్లో ఓటర్ రిజిస్ట్రేషన్, ఓటర్ ఎన్రోల్మెంట్ గురించి, అలాగే మన జనసేన మేనిఫెస్టోలో యువతకి ఏవైతే ఉపయోగపడే అంశాలు ఉన్నాయో వాటిని వివరించి, మనం రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలో ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్ర అభివృద్ధి మెరుగుపడుతుంది అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఆలోచించి, ప్రతి ఒక్కరిని ఓటు వేసేలా, వేయించగలిగేలా మనం అవగాహన కల్పించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యాస్ట్ ద ఓట్ ఇన్ ఎ రైట్ఫుల్ మ్యానర్, టు ఎలెక్ట్ ద రైట్ఫుల్ పర్సన్. సో ప్లీజ్ ఓట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. జై జనసేన, జై హింద్.